వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు యుద్ధ భూమిలో వీరమరణం పొందిన పోలీసుల త్యాగాలు మరవలేవినని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ జె రామకోటయ్య అన్నారు శనివారం దర్శి పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు యుద్ధ భూమిలో వీరమరణం పొందిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ సభా దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు 1971వ సంవత్సరంలో ఇండోనేషియా చైనా బోర్డర్లలో అక్టోబర్ 21వ తేదీ నాడు చైనా దొంగ దెబ్బ తీసి మన పోలీసులను హతమార్చిందని అయినా మన పోలీసులు ధైర్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురు తిరిగారని వీరోచితంగా పోరాడి వారి ఎత్తుగడలను చిత్తు చేశారని వారు పేర్కొన్నారు దర్శి ఎస్ఐడి రామకృష్ణ మాట్లాడుతూ పోలీసులంటే ప్రజల కోసం పనిచేసేవారని ప్రజలతో స్నేహ బాంధవ్యాలు కలిగి ఉండేవారని ఆయన తెలిపారు కొన్ని సందర్భాలలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు తొలుత దర్శి పట్టణంలో పోలీస్ యంత్రాంగం భారి ప్రదర్శన నిర్వహించారు అనంతరం గడియారం స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు పోలీస్ మృతవీరులకు సంతాపం వ్యక్తం చేశారు వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరు ఎస్ఐ ముండ్లమూరు ఎస్ఐ వైవి రమణయ్య వి వెంకటకృష్ణయ్య పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన మా ప్రభుత్వ ముఖ్య గారికి వివరమైంది అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం మనం భారతదేశం మొత్తం అక్టోబర్ 21న పోలీసుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈ వారమంతా దేశం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది ప్రజలకు పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ వాళ్ళ కోసం ప్రజల కోసం పోలీసులు గ్రూపులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు వారి యొక్క విలువైన ప్రాణాలను ఏ విధంగా కోల్పోయారని గుర్తు చేస్తూ ఈ వారోత్సవాలు జరుగుతాయి ఈ వారోత్సవాల భాగంగా ఈ వారం ప్రతి వారం మొత్తం ప్రతిరోజు కొత్తగాను స్కూల్ పిల్లలకి అందరికీ పోలీసు యొక్క పోలీస్ స్టేషన్ యొక్క స్థితిగతులు పనులు చేసే విధానాలు మొత్తం వివరిస్తూ త్యాగమిత్రుల యొక్క విలువైన సేవలను కొనియాడుతూ మేము చూసుకుంటూ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్క ప్రజలు పోలీసులు యూనిఫామ్ లేని పోలీసులు మీరు చట్టాన్ని గౌరవించి చట్టానికి లోబడి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దర్శేశ్వర గారికి థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి చేసి ఇంత సక్సెస్కి కారణమైన మన ఆటో యూనియన్కి మహిళా పోలీసులకి మరియు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడి నుంచి మనం డిస్కస్ అవ్వడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అనంతా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటమే ముఖ్య ఉద్దేశం అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అంటే మన పోలీస్ కుటుంబాలు వారి యొక్క వారు చేసిన త్యాగానికి చిహ్నంగా వారి యొక్క కుటుంబాలకి వాళ్ళకి ప్రజారసం సానుభూతి తెలుపుతూ మేము సైతం మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి ఈ యొక్క పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 21 జరుపుకుంటాం దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనకి 1971లో హిందూ చైనా బోర్డర్ దగ్గర మనకు ఒక భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సైనికులు ఓడిపోయినట్లే ఓడిపోయి మనల్ని దొంగ దెబ్బ తీసి మన పోలీసుపై అకస్మాత్తుగా దాడి జరిపి సుమారు 70 నుంచి 80 మంది దాకా వాళ్ళతోటి మన సైన్యం తక్కువ ఉన్నా కానీ వీరోచితంగా పోరాడి అసూరు కాశారు వాళ్ళ గుర్తు చిహ్నంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన మనం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాం
ఈ సందర్భంగా ఒక నిమిషం వారి యొక్క త్యాగాలకు వారి యొక్క కృతజ్ఞతలకు ఒక నిమిషం మౌనం పాటిద్దాం సార్.